శ్రీ శ్రీరామకృష్ణ ప్రభాల్ను చూడండి మాసపత్రికను చదవండి భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం భక్తులకు రోల్ మోడల్ ప్రహ్లాదుడు అనే విషయాన్ని గురించి ఆలోచిద్దాం ఈ ప్రపంచంలో మనం చూస్తుంటాం మనుషులు ఏ రంగంలో అయితే ముందుకు సాగాలనుకుంటారో ఆ రంగంలో ఒక రోల్ మోడల్ను వెతుకుతుంటారు ఆ రంగంలో ఇప్పటికే గొప్ప పురోగతిని సాధించిన వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవటం ద్వారా మార్గదర్శనం లభిస్తుంది మనం కూడా వారిలా కావాలన్న స్ఫూర్తి కలుగుతుంది గీతలో కృష్ణుడు అన్నాడు యద్చరితే శ్రేష్టస్తత్త దేవేతరో జనా సత్ ప్రమాణం కురితే లోకస్తవర్తతే అని ఉత్తములు చూపిన మార్గాన్ని లోకంలో ఇతరులు కూడా ఆచరిస్తుంటారు వారు నిలిపిన ప్రమాణాలను ఇతరులు కూడా అనుసరిస్తుంటారు కనుక భక్తులమైన మనం భక్తులలో రోల్ మోడల్ను వెతుకుతుండడం సహజమే శ్రీరామకృష్ణుల దక్షిణేశ్వరంలో అప్పుడప్పుడు భక్తమాల అనే పుస్తకం నుండి చదివిస్తుండేవారు భక్తులలో విశ్వాసం కలగడానికి ఒకరోజు జయమాలుడు అనే రాజు కథ చదువుతున్నారు ఏ పని చేసేవారు కాదు ఒకరోజు ఆ విధంగా ఆయన పూజా గృహంలో ఉండగా శత్రు రాజు దండెత్తి వచ్చాడు రాజు ఆజ్ఞ లేనిదే ఎవరు వారితో యుద్ధానికి వెళ్ళలేకపోతున్నారు ఈ రోపు అంతా భయపడుతూ ఉండగా రాజును రక్షించడానికి కృష్ణుడు అతని శత్రు సైన్యంతో పోరాడి తరిమిగొట్టాడు ఆ శత్రు జయమాలుడితో తర్వాత అన్నాడు నాకు మీ రాజ్యము వద్దు నా రాజ్యం కూడా వద్దు కానీ మీరు పంపారే ఆ నీలి మేఘశ్యాముడైన మీ సైన్యాధికారి ఎవరు ఏమా సౌందర్యం ఏమా పరాక్రమం అతన్ని మరొకసారి చూడాలని ఉంది అని అడిగాడట కథ చదవడం అయ్యాక శ్రీరామకృష్ణులు మహేంద్రగుప్తతో విన్నావా నీకు నమ్మకం కలుగుతుందా అని అడుగుతారు మహేంద్రగుప్త అంటాడు అవునండి ఆ శత్రురాజు నిజంగా భగవంతుడిని చూశాడో లేదో తెలియదు కానీ భక్తుడు వ్యాకులతతో ప్రార్థిస్తే భగవంతుడు రక్షిస్తాడు అని నమ్మగలను అంటాడు ఈ విధంగా భక్తుల కథలు చదవడం ద్వారా వారి గుణగణాలు తెలుసుకోవడం ద్వారా మనకు నూతనోత్సాహం లభిస్తుంది ఈరోజు మనం పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు భక్తులకు ఒక గొప్ప రోల్ మోడల్ ఎలా అవుతాడో చూద్దాం ప్రహ్లాద చరిత్ర ప్రారంభంలోనే ఉపోద్ఘాతంగా నారదుడు అతని గుణగణాలను పేర్కొంటాడు వాటిని అధ్యయనం చేయడం ద్వారా మనం ఒక భక్తుడు అనేవాడు ఎలా ఉంటాడు లేదా ఎలా ఉండాలి అన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు గీతలో అర్జునుడు శ్రీకృష్ణుని అడగడం చూసాం స్థితప్రజ్ఞస్య కా భాష ఇక్కడ ఆ విధంగా భక్తస్య కా భాష భక్తుడు ఏ విధంగా ఉంటాడు అన్న విషయాన్ని నారదుడు ధర్మరాజ్కి చెబుతున్నాడు నారదుడు అంటున్నాడు భగవంతుని గుణాల గుణాలు కూడా అనంతాలు వాటిని మహాత్ములు ఎల్లప్పుడూ వర్ణిస్తుంటారు అలవరుచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు ఈనాటికి అవి అజరామరం అని చెబుతూ ప్రహ్లాదుని గుణాలను ఒక్కొక్కటిగా పేర్కొంటాడు బ్రహ్మణ్య శీల సంపన్న సత్యసంధో జితేంద్రియ ఆత్మవత్ సర్వభూతానాం ఏక ప్రియ సుహృత్తమ సౌమ్య స్వభావుడు శీల సంపన్నుడు సత్యసంధుడు జితేంద్రియుడు సకల ప్రాణులను తనతో సమానంగా చూసుకునేవాడు అందరికీ గొప్ప మిత్రుడు అని ఈ సత్యసంధత్వం జితేంద్రియత్వం ఇవన్నీ గొప్పవారి అందరికీ ఈ గుణాలు ఉంటాయి అయితే అలాంటి వారు నేను గొప్ప నా స్థాయి వేరు అన్నట్లుగా ఇతరులతో గంభీరంగా ముభావంగా లేదా తటస్థంగా ఉంటారా అంటే కాదు అందరిలో భగవంతుని చూస్తారు కనుక వారు అందరినీ ప్రేమిస్తారు భక్తుణ్ణి చూసి ఇతరులు కూడా భయపడరు వారిని ఒక గొప్ప మిత్రుడిగా చూస్తారు తర్వాతి శ్లోకంలో నారదుడు అంటున్నాడు దాసవత్ సన్నతార్యాంగ్రి పితృవత్ దీనవత్సలహ భ్రాతృవత్ సదృశే స్నిగ్ధో గురు భావన అని మహాత్ముల వద్ద ప్రహ్లాదుడు దాసవత్ వినయంగా ఉంటాడు దీనులను తండ్రి వలె ఆదుకుంటాడు సమవయస్కులతో సోదరుని వలె మిత్రుని వలె ఉంటాడు గురుజనులను సాక్షాత్తు దైవంగా గౌరవిస్తాడు అని భక్తులను తెలియకుండానే కొంతమంది విమర్శిస్తుంటారు కానీ భక్తుడు సమాజానికి ఒక వరం లాంటివాడు దిక్సూచి వంటివాడు అన్న సంగతి వారికి తెలియదు అలాగే నారదుడు అంటున్నాడు విద్యార్థ రూప మానస్తంభ వివర్జిత విద్య సంపద సౌందర్యం అధికారం ఉన్న అతడికి కించిత్ అయినా గర్వం లేదు మన తెలుగులో ఒక సామెత ఉంది అన్ని ఉన్నమ్మా అణిగి ఉంటే ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడుతుంది అన్న విస్తర గురించి ఉన్న సామెత అల్ప మనస్కులకే గర్వం ఉంటుంది భగవంతుని కృప వలన భక్తులకు గర్వం ఉండదు నారదుడు ఇంకా చెబుతున్నాడు ప్రహ్లాదుడు కష్టాల్లో చలించేవాడు కాదు పరలోక విషయాలన్నీ అసత్యం క్షణ భంగురం నిస్సారం అని తెలిసినవాడు కనుక అతని మనసులో ఏ వస్తువు మీద కోరిక లేదు అంటే ఇంద్రియలోలుత్వం లేదు భక్తులకు కష్టాలు రావని కాదు ఇంకా ఎక్కువ రావచ్చు వారు ఆ సమస్యలకు స్పందించే తీరే వేరుగా ఉంటుంది వారికి జీవితంలో భగవంతుణ్ణి పొందడం అనే ఒక ఉన్నత లక్ష్యం ఉంటుంది దాన్ని పొందేందుకు ఎన్ని కష్టాలనైనా లెక్క చేయరు భగవంతుడిపై విశ్వాసంతో ముందుకు సాగిపోతుంటారు అలాగే భక్తులు ఈ సంసారం నిస్సారం అన్న అవగాహన కలిగిన వారు కనుక ఈ రంగురంగుల ప్రపంచం వారిని ఆకర్షించదు రత్నవైఢూర్యాలను పక్కన పెట్టి రంగురాళ్ళని ఎవరు ఏరుకోరు కదా కనుక నారదుడు ప్రహ్లాదుడు గురించి చెప్తున్నాడు ప్రహ్లాదుడు కష్టాల్లో చలించేవాడు కాదు ఇంద్రియ లోలుత్వం లేదు అని ఇంకా అంటున్నాడు ప్రహ్లాదుడు భగవంతుడే సర్వస్వంగా కలవాడు తింటున్నా తిరుగుతున్నా సంభాషిస్తున్నా శ్రీహరిపైనే అతని ధ్యాస ఒకసారి భగవంతుని పొందిన ఆనందంలో నవ్వుతాడు బిడియం వదిలి నాట్యం చేస్తాడు ఒక్కోసారి విరహంలో ఏడుస్తాడు మరోసారి భగవంతుని లీలలను గురించి తలుచుకుంటూ తన్ను తాను మరిచిపోయి ఆ లీలలను అనుకరిస్తాడు ఇంకోసారి భగవంతుని కోమల స్పర్శను అనుభవిస్తూ మౌనంగా ఉంటాడు లేదా పులకాంకితుడై ఆనందాశ్రువులు కరుస్తాడు ఒక భగవద్భక్తుని జీవితం ఎంత తన్మయత్వంతో కూడి ఉంటుందో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది దానిలో వెయ్యో వంతు పొందిన మన జన్మ నిజంగా ధన్యమవుతుంది మనకు ఈ జగత్తులో ఏ వస్తువుపై ఆసక్తి ఉంటుందో వాటి గురించే ఎక్కువ ఆలోచిస్తుంటాం ఆ విషయాన్ని గురించే ఎక్కువ చదువుతుంటాం ఇక్కడ ప్రహ్లాదుడు భగవంతుడే సర్వస్వంగా కలవాడు కనుక అతను ఎప్పుడు భగవంతుని లీలల గురించే ఆలోచిస్తుండేవాడు కనుక భగవంతుని ఆలోచనలోనే తన్మయత్వాన్ని పొందేవాడు చివరకు నారదుడు అంటాడు అతడు అసుర లక్షణాలు లేని అసురుడు అని అతడు పుట్టినది కులంలోనైనా దేవతలు కూడా భగవద్భక్తుల గాథలను చర్చించే సభల్లో ప్రహ్లాదుని దృష్టాంతంగా తీసుకుంటారు ఇక భగవద్భక్తులు అతన్ని ఆదర్శంగా తీసుకోవడంలో ఆశ్చర్యమేముంది అని మేము భక్తులము అని చెప్పుకుంటూ ఉంటాము భక్తులమని చెప్పుకునే లేదా అనుకునే మనలో ఈ ప్రహ్లాదుని గుణగణాల్లో కొన్నైనా కొంత మేరకైనా మనలో ఉన్నాయా లేదా అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామా లేదా అని మనం సింహావలోకనం చేసుకోవాలి ప్రహ్లాదుని రోల్ మోడల్ గా భక్తి మార్గంలో ముందుకు సాగాలి భవాన్ ఖలు భక్తానాం సర్వేషాం ప్రతిరూపధృక్ భక్తులందరికీ నువ్వు ఒక ఆదర్శ భక్తుడిగా నిలుస్తావు అని అలాగే నిన్ను అనుసరించే వారందరూ నా భక్తులే అవుతారు అని నరసింహ స్వామి ప్రహ్లాదుడితో అనడం మనం తెలుసుకున్నాం కనుక ప్రహ్లాదుని ఆదర్శంగా తీసుకొని మనము భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం